हाय फ्रेंड्स नमस्ते डॉक्टर बी आर अंबेडकर ओपन यूनिवर्सिटी की स्वागत। सो फ्रेंड्स मन यूजी यानी पीजी यानी मेमोस विधा डाउनलोड सर मन को इंफर्मेस अड़क जरिए अदे विधा आनलन अने ओपन कावे सर आ विषयागर चाल मंदिर अड़गन तरण में नीन इंफर्मेस इवान राव जरिए। सो फ्रेंड्स अडमिशन नोटिफिकेशन मन को यूजी पीजी यानी अदे विधा पीजी डिप्लोमा सर्टिफिकेट प्रोग्रम्स यानी दी संबंधी नोटिफिकेशन अत राव जरिए కాకపోతే కొన్ని కారణాల వల్ల వాయిదా అనేది పడడం జరిగింది। సో కరోనా నేపథ్యంలో యూనివర్సిటీ అనేది వాయిదా వేయడం జరిగింది। ఇప్పటికే మీకు ఆ విషయాన్ని కూడా నేను తెలియజేయడం జరిగింది। అయితే మనకు విషయం ఏంటంటే ఇప్పటివరకు కూడా ఆన్లైన్ అనేది ఓపెన్ కాలేదు, ఇంకా త్వరలోనే ఓపెన్ చేస్తామని కూడా చెప్పడం జరిగింది। అండర్ గ్రాడ్యుయేషన్ బీఏ బికామ్ బీఎస్సీ పీజీ ఎంఏ ఎంకామ్ ఎంఎస్సీ ఎంబీఏ పీజీ డిప్లొమా సర్టిఫికెట్ ప్రోగ్రామ్స్ అయినటువంటి బీఎల్ఎస్సీ కావచ్చు ఎంఎల్ఎస్సీ కావచ్చు ఇతర ప్రోగ్రామ్స్ ఏవైనా కావచ్చు ఇవన్నీ కూడా వాయిదా పడడం జరిగింది। ఎలాంటి అడ్మిషన్స్ కూడా కావడం లేదు, ఆన్లైన్ ఓపెన్ చేద్దామంటే ఓపెన్ కావడం లేదు, త్వరలోనే ఆన్లైన్ అనేది ఓపెన్ అవుతుంది తప్పకుండా తెలియజేస్తా। అయితే మిత్రులు కొంతమంది ఆందోళన చెందుతున్నారు, సార్ మాకు ఫీజు కడదామన్నా అడ్మిషన్ కడదామన్నా ఎలాంటి ఓపెన్ కావడం లేదు అని। ద సర్వీసెస్ ఆన్లైన్ అడ్మిషన్స్ రిజిస్ట్రేషన్స్ పోర్టల్ ఆర్ స్టాల్డ్ డ్యూ టు కోవిడ్-19 అని మనకు వెబ్సైట్లో చాలా క్లియర్గా కూడా ఇవ్వడం జరిగింది। అదేవిధంగా న్యూ డేట్స్ ఫర్ అడ్మిషన్స్ విల్ బి ఇన్ఫార్మ్డ్ షార్ట్లీ, త్వరలోనే మీకు తక్కువ టైంలో తెలియజేస్తాం। మరి 14 తారీఖు లాస్ట్ డేట్ ఉన్నది సార్, కొన్ని యూజీ స్పెల్ 1 కానీ ఓల్డ్ బ్యాచెస్కి సంబంధించినటువంటి 2016 ముందు సంబంధించినటువంటి వారు కానీ యూజీ 5th 6th సెమిస్టర్కి సంబంధించినటువంటి ఫీజు కూడా 14 తారీఖు లాస్ట్ డేట్ ఉన్నది సార్, మరి రిజిస్ట్రేషన్ అయితే ఓపెన్ కావడం లేదు। అదేవిధంగా చాలామంది మళ్ళీ కొత్తగా అప్లై చేసుకున్నటువంటి మిత్రులు ఉన్నారు, మరి ఓపెన్ కావడం లేదని కూడా చాలామంది అడిగినటువంటి తరుణంలో, సో మిత్రులందరికీ మనం చెప్పేది ఒకటే, త్వరలోనే గవర్నమెంట్ అనేది ఇప్పటివరకు కూడా రెగ్యులర్ విషయంలో డిగ్రీ విషయంలో ఎలాంటి నిర్ణయం కూడా తీసుకోలే, ఇంకా మరి ఎగ్జామ్స్ నిర్వహించాలా లేకపోతే ప్రమోట్ చేయాలనే విషయం కూడా ఇప్పటివరకు కూడా ఇంకా డిక్లేర్ చేయలే। కాబట్టి రెగ్యులర్ విషయంలో ఏది జరిగితే ఈ దూర విద్యకు సంబంధించినటువంటి అంబేద్కర్ యూనివర్సిటీ కావచ్చు, కాకతీయ యూనివర్సిటీ కావచ్చు, అదేవిధంగా ఓయూ కావచ్చు, ఏదైనా యూనివర్సిటీ దూర విద్యకు సంబంధించినటువంటి రెగ్యులర్కి ఏ విధంగా అయితే రెగ్యులర్కు ప్రమోట్ చేస్తారా మరి లేకపోతే ఎగ్జామ్స్ నిర్వహిస్తారా అన్నటువంటి ఏదైనా కావచ్చు అదే మనకు దూర విద్యకు కూడా వర్తిస్తుంది, ఈ విషయాన్ని అందరు గమనించండి। సో ఈ ఇయర్ వేస్ట్ అవుతుందా సార్ అని కూడా చాలామంది అడుగుతున్నారు, ఇయర్ ఎందుకు వేస్ట్ అవుతుంది, ఇయర్ ఎట్టి పరిస్థితుల్లో కూడా వేస్ట్ కాదు, మనకు రీసెంట్లీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఎలాంటి అకాడమిక్ ఇయర్ ఈ ఇయర్కు సంబంధించిన మేము 0 ఇయర్ చేయము, తప్పకుండా ఎగ్జామ్స్ నిర్వహిస్తామా లేకపోతే విద్యార్థులకు ఎలాంటి నష్టం జరగకుండా చూస్తామని కూడా సెంట్రల్ గవర్నమెంట్ చెప్పడం జరిగింది। కాబట్టి ఈ విషయాన్ని విద్యార్థులందరూ కూడా గమనించాలి, మనకు రీసెంట్లీ న్యూస్లో కూడా రావడం జరిగింది, సో విషయాన్ని నేను చెప్పడం జరిగింది। అదేవిధంగా యూజీ కానీ పీజీ మెమోస్కు సంబంధించినటువంటి మెమోస్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలో అది ఇప్పుడు మీకు నేను చూపెడతా। అడ్మిషన్ నెంబర్ కానీ మనం ఎంటర్ చేయాలి, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలి, మీరు చేరినటువంటి ఇయర్ ఎంటర్ చేయాలి, లేకపోతే మీకు స్పెల్ 1 స్పెల్ 2 అనేది ఎంటర్ చేసి ఇక్కడ చిన్న క్యాప్చా ఇవ్వడం జరిగింది, అది ఎంటర్ చేసి సబ్మిట్ కొట్టినట్లయితే మీకు సెమిస్టర్ 1 కానీ సెమిస్టర్ 2 కానీ సెమిస్టర్ 3 కానీ సెమిస్టర్ 4 కానీ సెమిస్టర్ 5 కానీ సెమిస్టర్ 6 కానీ మీకు దానికి సంబంధించినటువంటి మెమో రావడం జరుగుతుంది। ఇదే విధంగా పీజీకి సంబంధించింది కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు। సో ఫ్రెండ్స్ ఈ విషయాన్ని గమనించండి, దీనికి సంబంధించినటువంటి లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అదే ఇదే మీకు ఒరిజినల్ మెమో కాదు, మనం బోర్డు నుండి తీసుకొచ్చుకోవచ్చు కానీ షార్ట్ మెమోస్ మనకు ఇన్ఫర్మేషన్కు సంబంధించినటువంటి మెమోస్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు। సో ఫ్రెండ్స్ మీరు అడిగినటువంటి సందర్భంలో నేను ఈ విషయాన్ని మీతో పంచుకోవడం జరిగింది, ప్రస్తావించడం జరిగింది। అదేవిధంగా మరింత సమాచారం కోసం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరి కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్, థ్యాంక్ యూ।